ఏమైందంటే ఇప్పుడు కోవిడ్ కదా చూసారు కదా ఇప్పుడు దగ్గర 200 నుంచి 300 మంది దాకా ఉన్నారు ఇప్పుడు కోవిడ్ ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల కర్ఫ్యూ ఇప్పుడు నిన్న సాయంత్రం కూడా ఒక తెలివి చాలా మంది వచ్చి సీఏ గారు ఏమో దగ్గర క్లోజ్ చేశారు రాత్రి సీఏ గారితో మాట్లాడి ఈ రోజుకి ఇవ్వంటే కొన్ని రేపటి నుంచి అయితే కొన్ని మీరు క్లోజ్ చేద్దరు కానీ వచ్చిన వాళ్ళందరూ వెనక్కి తిరిగి వెళ్ళాలంటే కష్టం కదా అని చెప్పి నేను రాత్రి ఓపెన్ చేశాము ఇప్పుడు 4 ట్యాబ్ల మీద ఎంతమంది అంటే కష్టం అవుతుంది ఇదివరకు అంటే మార్నింగ్ ఈవినింగ్ తీసుకునేవారు ఇప్పుడు మార్నింగే కాబట్టి ఇంకో 4 ట్యాబ్లు ఇక్కడ 2 ట్యాబ్లు ఒక 2 ట్యాబ్లు తెప్పించండి మెటీరియల్ తెప్పించండి అందుకనే మనం ఇప్పుడు ఏం చేసామంటే 15 కోట్ల రూపాయలు కట్టి 2 OHR ఫిల్టర్ బెడ్లు సంపులు కట్టడం వల్ల ఇప్పుడు ఇంతకుముందు ఎంత 10 ml అది ఇప్పుడు 10 ml ఎక్సెస్ వస్తుంది మనకి అంటే మార్నింగ్ 1 అవర్ 2 అవర్స్ అవుతుంది ఈవినింగ్ 1 అవర్ 2 అవర్స్ రెండో సెమెంటరీస్కి వెళ్ళినప్పుడే మున్సిపాలిటీకి 4 గంటలు ఫుల్ ఫ్లేజ్ జరిగి ఇస్తే మీకు ఆఖరి ఇంటి వరకు కూడా నీళ్ళు వెళ్తాయి వాళ్ళ దగ్గర ఏంటంటే 50,000 50,000 డిమాండ్ చేస్తున్నారు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇప్పుడు రాత్రి ఫోను నిన్న మధ్యాహ్నం ఫోను రోజు 2-3 ఫోన్లు వస్తున్నాయి నాకు ఇప్పుడు 50,000 50,000 రూపాయలు అంటే కోవిడ్ పేషెంట్లు ఎవరు ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ ఆసుపత్రుల్లో ఖర్చులు పెట్టుకుని వాళ్ళే కుటుంబ యజమాని చనిపోయి వాళ్ళ కుటుంబం అస్తవ్యస్తం అయిపోతుంది చనిపోయి ఇప్పుడు మామూలుగా ఇది వరకు మనం ఎవరైనా చనిపోతే 1,500 2,000 ఇచ్చి మనం దానం చేసేవాళ్ళం అంతే కదా 1,500 రూపాయలు ఇప్పుడు కోవిడ్ పేషెంట్ అంటే బయట ఎక్కడైనా కూడా ఒక 5,000 రూపాయలు తీసుకోమంటారు గవర్నమెంట్ మరి మనం ఆ గవర్నమెంట్ రేట్ చెప్పిన ధరకే మనం 5,000 రూపాయలకి చెయ్యాలి మీరు జాగ్రత్తగా బొరలు పెట్టుకోకుండా ఇబ్బంది పడకుండా అయింది సార్ మీరు 5,000 రూపాయలు ఇచ్చారు 5,000 రూపాయలు చేసుకుంటే 5,000 రూపాయలు పొలం తీసుకుంటే 15,000 రూపాయలు అయితే ఎవరు బాధపడతారు నీకు 10,000 50,000 అడుగుతారు గుండుపుడు చాలా కత్తనా ఎక్కడ తెచ్చిస్తారా ఇబ్బంది ఏం కాదు నేను పురమైన లేకపోతే నేను వచ్చి చేస్తాను నాకేం ఇబ్బంది అలా కాదు ఉచితంగా చేయమంటే నేను వచ్చి చేస్తాను 2 రోజులు